హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. యాక్చువల్గా లైఫ్లో ఏ ఒక ఎంప్టీనెస్ క్యారీ చేస్తున్నావు కదా నువ్వు. ఎస్, ఎలా తెలిసింది? ఎంత ఫేస్ చేస్తుంది, ఐ మీన్ కవర్ చేస్తున్నాను, ఎలా కమ్మిన్ ఇచ్చేసారు మీరు? నేను కూడా లేడీ లేడీ కదా, సో అర్థమవుతుంది. ఎంత స్మైల్ చేస్తున్నా, ఫేస్ లో ఏదో బ్లష్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ లోపల ఉన్న ఎంప్టీనెస్ మీ మాటల నుంచి అర్థమైపోతుంది. లాట్స్ ఆఫ్ ఎంప్టీనెస్. ఎస్, స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఆన్ పర్టికులర్ లవబుల్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా స్టిల్ ఇంకా. బట్ ఐ మీన్ అంటే మనల్ని మనం సెల్ఫ్ లవ్ చేసుకోవడంలో కూడా చాలా హ్యాపీనెస్. ఎగ్జాక్ట్లీ, బాగా మంచి పాయింట్కి వచ్చారు. బేసిక్గా నేను ఒక 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను కదా, సో నాకు ఫైనల్గా నాకు ఏంటని రీచ్ అయిందంటే నోబడీస్ ఆల్ ఆర్ పీపుల్ లైక్ యూజ్ అండ్ త్రో పీపుల్ ఉన్నారే తప్ప పర్టికులర్గా ఒక్కరికి యూస్ఫుల్ అవుదామన్న పర్సనాలిటీస్ నోబడీస్ లేరు. అది నేను బాగా అబ్జర్వ్ చేశాను 1 ఇయర్లో. సో నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఓకే, వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రేమ పెట్టుకోవడం ఎందుకు, పెంచుకోవడం ఎందుకు? అదేదో మన మీద మనం పెంచుకుంటే 100 to 200% ముందుకు రీచ్ అయిపోవచ్చు కదా అని నా మీద నేను పెట్టుకున్నా, ఇంకెవరి మీద ప్రేమ చూపించకుండా అలా నా మీద పెట్టుకొని ఇప్పుడు మీతో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే అలా నా మీద ప్రేమ పెట్టుకున్నాను కాబట్టి నన్ను ఇక్కడికి తీసుకురాగలిగింది. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ సెల్ఫ్ బేసిక్గా ఏంటంటే లేడీస్ ఎమోషనల్ ఉంటారు, జెంట్స్ ప్రాక్టికల్ ఉంటారు. కాకపోతే ఏంటంటే జెంట్స్కి సెల్ఫ్ లవ్ ఎక్కువ ఉంటుంది, లేడీస్కి ఏంటంటే వాళ్ళ మీద కంటే కూడా హస్బెండ్ మీద పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళ సెల్ఫ్ లవ్ అనేది వాళ్ళు చేసుకోలేరు. వన్స్ ఏంటంటే ఒక డిప్రెషన్ నుంచి ఒక లేడీ బయటికి వచ్చి వద్దాము అనుకున్న తర్వాత అప్పుడు రియలైజేషన్ వస్తుంది అనమాట, ఓకే సెల్ఫ్ లవ్ అనేది లేడీకి కూడా చాలా ఇంపార్టెంట్, సో డెఫినెట్గా మనల్ని మనం లవ్ చేసుకోవాలి అని చెప్పి అప్పుడు రియలైజేషన్ వస్తుంది. ఆ రియలైజేషన్ తర్వాత తనలో ఒక కొత్త యాంగిల్ స్టార్ట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. అవును, బాగా చెప్పానా? అమ్మాయి కదా. అండ్ నెక్స్ట్, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్లో మోస్ట్లీ అన్ని కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. మేబీ జనరల్గా ఏంటంటే ఒక ఇండస్ట్రీ అనేసరికి ఒక చిన్న రూమర్ ఉంటుంది. వాట్? నేను చెప్తాను. బేసిక్గా ఏంటంటే ఇండస్ట్రీలో నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మీలాంటి ఆర్టిస్టులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఏంటంటే నాకు తెలిసినంత వరకు బయట పీపుల్ ఎలా మాట్లాడతారు అంటే, ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా కాస్టింగ్ కౌచ్ ఆర్ కమిట్మెంట్, రెండిట్లో ఏదో ఒకటి ఫేస్ చేసి ఉండాలి. సో కమిట్మెంట్ ఇవ్వకుండానే ఈ అమ్మాయి ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తుందా అని చెప్పి వెనకాల మాట్లాడే వాళ్ళు ఉంటారు. మీకు అలా ఏమైనా జరిగిందా? నేనైతే నా ముఖం మీద మాట్లాడుకోవడం కూడా నేను విన్నాను. ముఖం మీద కూడా మాట్లాడారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. నువ్వు కమిట్మెంట్ ఇవ్వకుండా ఎంత ఎత్తుకుంటావా? ముఖం మీద అవునవును, దా వచ్చి పడుకున్న పక్కలో అని అనేదాన్ని. ఏం లేదమ్మా, అసలు పడుకుంటేనే క్యారెక్టర్లు వస్తాయని అసలు ఎవరు చెప్పారు? కాస్టింగ్ కౌచ్ కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కటి నేను చెప్తా, ఇప్పుడు ఒక పర్సన్కి, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఇన్సైడ్ నీకు రియల్గా టచ్ అవుదాం, కమిట్ అవుదాం అని ఫీల్ ఉంది అంటే, నీకు ఆల్రెడీ ఒక అబ్బాయికి ఒక ఫ్యామిలీ ఉంది, ఒక అమ్మాయికి మరో ఫ్యామిలీ ఉన్నా కూడా మీరు ఆల్రెడీ కనెక్ట్ అయ్యాయి, మీ సోల్స్ రెండు కనెక్ట్ అయ్యాయి. సో సోల్స్ కనెక్ట్ అయ్యి నువ్వు లోపల మనసు లోపల ఏవేవో ఊహించుకునే కన్నా మీ ఇద్దరు కనెక్ట్ అవ్వడమే బెస్ట్. ఇప్పుడు లోపల లోపల నువ్వు వాడి పక్కన పడుకుని ఉంటున్నట్లు మైండ్ నీకు వచ్చింది అనుకుందాం, లేకపోతే దాంతో నువ్వు కలిసి ఉన్నట్లు నువ్వు మైండ్లో థింక్ చేస్తున్నావు అనుకుందాం, నీ మనసు చేస్తుంది తప్పు కాదా? అదేదో డైరెక్ట్ అయిపో, దట్స్ ఫైన్ కదా. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, చాలామంది క్యాస్టింగ్ కావచ్చు ఇదండి అదండి అని అంటారు, కానీ నేనైతే ఒక్కటే మాట చెప్పగలను, నువ్వు మనిషివే కదా, నీకు సోల్ ఉంది కదా, థింకింగ్ పవర్ ఉంది కదా. సో ఈ మూడు మనిషికి ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ నీకు ఎంతవరకు నిన్ను తీసుకుని వెళ్తుంది? ఒకవేళ నువ్వు చేయాల్సినవన్నీ చేసేసి ఆ క్యారెక్టర్ చేసేసి ఎదిగేసావా? ఎదిగేసి ఏం ఎదిగిస్తుంటావు? నువ్వేమైనా ఒక బిల్డింగ్ కట్టించేసి ఉంటావా? కార్లు కొనేసి ఉంటావా? లేకపోతే నీ సోల్ని హ్యాపీగా ఉంచేసి ఉంటావా? నో. అలాంటివి నువ్వు చేసుకోవడం వల్ల నీ సోల్ చచ్చిపోతుంది. నువ్వు ఎంత ఎదిగితే ఏంటి, ఎంత పెద్ద ఇల్లు కట్టించుకుంటే ఏంటి, ఎన్ని కార్లు కొంటే ఏంటి? సో అలాంటి చెత్త పనులు ఏవి జోలికి వెళ్లకుండా, నీ హార్ట్ ఉంది చూడు, ఇది నీకు ఒక చెత్త, అది నో, డోంట్ గో, అవసరం లేదు. కాదు, మనకి డబ్బులు వస్తాయి కదా వెళ్ళి చేద్దాం ఒక్కసారి కమిటైపోతే ఏమైందిలే, వద్దు. నోటుతో మాత్రం నువ్వు కోరండి గోకద్దు, నీ హార్ట్ ఏం చెప్తుందో అది ఒకసారి విను.
హార్ట్ ఎప్పుడు కూడా పాడైపో నాశనం అయిపో అని మాత్రం ఎవరికి చెప్పదు. ఇంకా ఎదగండి, ఇంకా ఎదగండి, ఇంకా ముందుకెళ్ళండి అని మనకి ఒక తల్లి కన్నా ఎక్కువగా చెప్పేది మన హార్టే. సో నేను ఎప్పుడు దీనికే ఇస్తాను. ఏమని చెప్తుంది అండి ఇది నాకు? ఫస్ట్ వాళ్ళు చెప్పిన మాటల బట్టి, వాళ్ళ బట్టి, దీన్ని బట్టి ఐదర్ సారీ సార్ నేను చేయలేను ప్లేస్ వెళ్ళిపోవడమే. ఏ నీకు ఇండస్ట్రీ అంటే అది ఒక్క ప్రాజెక్టే కాదు కదా, మహాసముద్రం ఉంది ఇక్కడ. మహాసముద్రంలో నీకు మరో జాగా దొరకవచ్చు, మరో జాగా దొరకవచ్చు, చాలా జాగాలు ఉన్నాయి. అందులో ఒక జాగా దొరకదా నీకు? ఎందుకు దానికోసమే గుంజుకొని చావడం? ఇదంతా కూడా ఒక అమ్మాయిలో ఒక థింకింగ్స్ బట్టే ఇండస్ట్రీ సర్వనాశనం అవుతుందేమో తప్ప ఎవరికి కూడా బ్యాడ్ థాట్ అనేది లేదు. నిజం చెప్పాలి అంటే అబ్బాయిలు చాలా మంచి వాళ్ళు. ఎంత మంచి వాళ్ళు అంటే నువ్వు ఇచ్చిన రియాక్షన్ బట్టే వాళ్ళ రియాక్షన్ ఉంటుంది. ఏ నువ్వు పద్ధతిగా చీర కట్టుకో, పద్ధతిగా నిండుగా ఉండు, నీకు వచ్చి దండమే పెడతారు తప్ప నీ ఒంటి మీద చెయ్యరు. ఎందుకు నువ్వు లేనిపో, నువ్వు ఎక్కడ పడతావు, ఎక్కడ ఏవేవో చూపించి వాళ్ళని చెడగొడతావు, నువ్వు ఎందుకు చెడిపోతావు? సో ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉంది ఇది? అమ్మాయి మైండ్ మెంటాలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో కాస్టింగ్ కావచ్చు అవి ఇవి ఎవరు వాగకుండా నిజంగా ఒక పర్సన్ని ఒక పొజిషన్లో నించోబెడుతుంది. అసలు ఏదో మూలలో ఉండనాల్సిన అమ్మాయిని ఇప్పుడు ఇలా మీతో మీ ముందు మాట్లాడుతున్నాను అంటే ఇండస్ట్రీ ఇచ్చిన పొజిషన్ నాకు అది. అలాంటి ఒక ఇండస్ట్రీని కాస్టింగ్ కావచ్చులు ఇవి అనే ఇండస్ట్రీలా అండి అలాంటివి వాగద్దు. మనిషిని నిలబెట్టేది ఇండస్ట్రీనే. దాన్ని పాజిటివ్గానే ట్రీట్ చేయండి, మీకు పాజిటివ్ ఆన్సర్ పక్కా వస్తుంది. నెగిటివ్గా థింక్ చేసి నానా రకాలుగా మైండ్ పెట్టదు. నైస్. జనరల్గా ఏంటంటే చాలా మందికి ఉన్న అపోహని మీరు క్లియర్ చేశారు. ఎస్ మా 95% ఇండస్ట్రీ మనకు ఫుడ్డే పెడతారు తప్ప ఎప్పుడు మనల్ని నాశనం చేయాలని చూడదు. ఓకే, మరి మీ ఎదురుగా మాట్లాడారు అని చెప్పేసి చెప్తున్నారు, కాకపోతే మీరు అసలు ఫేస్ చేయలేదా కాస్టింగ్ కౌచ్ అనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడు కూడా? నో, లేదు. నో, బేసికలీ అఫ్ కోర్స్ బాయ్ థింగ్ ఎలా ఉంటుందో తెలుసు, వాళ్ళ మైండ్ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసు. ఏం లేదు, వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నారే అనుకుందాం. మాట్లాడిస్తున్నాను మాత్రం వెళ్ళి ఆడ పక్కలో పడుకుని పోగలుగుతాను నేను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, నువ్వు వచ్చి నిజంగా నా ఒడ్డు మీద చేసావు, నా చున్నీ తీసేస్తావు, ఏదో చేసావు అనుకుందాం, నా బాడీలోని ఎలాంటి వైబ్రేట్ అవ్వట్లే, ఏం చేయగలుగుతావు? ఆ తర్వాత ఏం చేయగలుగుతావు నా బాడీ నుంచి? అర్థమైందా? నేను అనింది అర్థమైంది. సో రియాక్షన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మాయి మైండ్ నుంచి వస్తుంది. సో అమ్మాయిలు మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇండస్ట్రీ మనందరినీ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటుంది. హ్యాపీగా మీరు మీ సొంత ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి వర్క్ చేయండి, బట్ బ్యాడ్ థింగ్స్ అనేవి పక్కన తోసేసి. సపోజ్ చాలామంది అంటారు ఇలా కాస్టింగ్ కౌచ్లు ఉంటాయండి అవన్నీ, ఏది ఒక్కరిద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి నాకు, చెప్పే సత్తా ఉండదు. అలాంటప్పుడు ఎందుకు కమిట్ అవుతారు? అంతే కదా, అంతే అంతే. నాకు చెప్పే సత్తా ఉంది, నాకు భయం లేదు, ఎందుకంటే నేను అలాంటివి టచ్ చేయలేదు కాబట్టి. అయితే చేయాలనుకుంటే ఓకే చేస్తా, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే నో, అంతే కదా. ఇప్పుడు మన పర్సనాలిటీస్ ఉన్నాయి, ప్రతి మనిషితో వెళ్ళి పడుకోగలుగుతామా? నేను పక్క పచ్చిగానే మాట్లాడతా. ఎందుకు? వీ హ్యావ్ ఏ హార్ట్, దీనికి ఒక మెంటాలిటీ ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది. పర్టికులర్గా ఒక ఫ్యూ క్యారెక్టర్స్ని లైక్ చేయగలుగుతుంది. ఇప్పుడు హస్బెండ్ ఉన్నారు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని ఉండున్నాం కదా, అంతే. ఏదో వాళ్ళు ఒక ప్లస్ పాయింట్ అని ఉండుంటుంది, సో దానికి మనం కనెక్ట్ అయ్యి చేసుకున్నట్టే కదా. ఎస్, అలాగే ఉంటాయారా, దయచేసి తేడాగా తప్పుగా తీసుకోకండి, మీ చేతిలోనే ఉంటుంది ఏదైనా సరే. నేనైతే పక్క నా హ్యాపీ నేను నమ్ముతున్నా, ప్రశాంతంగా వర్క్ చేసుకొని వచ్చేస్తున్నా. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.